విజయవాడ రాజన్నాలయం పట్టణ సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి పనులపై అవగాహన కొరకే విటిఏడిఏ వైస్ చైర్మన్ గా ఉన్న కలెక్టర్ సందీప్ కుమార్ జాతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అభివృద్ధి శరవేగంగా జరపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, గతంలో జరిగిన వాటిపై సమీక్ష చేసి మరింత వేగంగా అభివృద్ధి చేయాలన్నదే మా ఉద్దేశమని పేర్కొన్నారు. భక్తులకు త్వరితగతిన దర్శనం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, కోడమొక్కులతో పాటు గోశాలను అధునాతన పద్ధతిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. మూలవాగులోకి మురికి నీరు చేరకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలని ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జాగారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. దేవాలయం సంబంధించినటువంటి డిఓ గారు, పట్టణ మున్సిపల్ సంబంధించిన డిఓ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని, రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి. స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెమొక్కు చెల్లించుకోవడం, ఆనవాయితీకి వస్తున్న క్రమంలో కోడెలను కూడా బాగా చూసుకోవడానికి, కోడలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గోశాలను కూడా వేగవంతంగా అధునాతన పద్ధతిలో గోశాలను నిర్మించాలని చెప్పని, గుడి చెరువులోకి వస్తున్నటువంటి మురుగునీరును రాకుండా కాపాడడానికి ఏర్పాటు చేసేటువంటి చర్యలపైన, మూలవాగులోకి వస్తున్నటువంటి మురుగునీరును కూడా రాకుండా చూసేటువంటి బాధ్యతను, అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులను బద్దిపోచే ఆలయం నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం, వసతి గదులు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఆలోచన, అదేవిధంగా రోడ్డు వెడల్పు సంబంధించి బ్రిడ్జి నుంచి గుడి వరకు కూడా పరిశీలన జరపడానికి కోసం ఈరోజు ప్రధానంగా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ పట్టణంలోనే దక్షిణ కాశీగా పేరుగాల్చిన శ్రీ రాజరాజస్వామి ఆలయం ఉండడంతో ఇటు ఆలయ అభివృద్ధి, అటు పట్టణాభివృద్ధి రెండు కూడా సమాంతరంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతూ టూరిజం ద్వారా కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించని చెప్పిన ఆలోచనతోటి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఒక సమావేశం జరిగి అందులో ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు గతంలో వెళ్ళిపోయి మళ్ళీ పోయి రావాలనుకున్నటువంటి డబ్బులు కూడా 21 రూపాయలు ఆ విటిడి మీటింగ్ ద్వారా తిరిగి తెప్పించుకోవడం, ఆ డబ్బు ద్వారా అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచన, March 7వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటన ఇక్కడ ఖరారైన క్రమంలో అనేక అభివృద్ధి అంశాలు ఏ విధంగా తీసుకొని పోవాలని,
ప్రధానంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం, భక్తులకు మెరుగైనటువంటి దర్శనంతో పాటు దేవాలయ విస్తీర్ణ, దేవాలయంకి వచ్చే భక్తులకు వసతి కాదు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఏవైతే కార్యక్రమం అమలు చేయాలనుకున్నామో వాటిని ముందు స్థాయిలో ఈరోజు ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని నివేదికను జిల్లా కలెక్టర్ గారు, అందుకే వీటీడీ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా పంపడానికి కోసం కూడా ఒక ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ సమీక్ష సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగిందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో మెరుగైన రీతిలో మెరుగైనటువంటి పద్ధతులలో వేమల దేవాలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి జరుగుతుంది, వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా దర్శనం జరిపేటువంటి బాధ్యత కూడా తీసుకుంటూ ప్రేక్ దర్శన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇంతకుముందే 4 మాసాల క్రితం అనుకున్నది కూడా ఈరోజు ఇక్కడ చర్చ జరిపి ప్రేక్ దర్శనం కూడా వీలైనంత తొందరగలోనే ఏర్పాటు చేయాలని చెప్పని, ఇంక ఇతరత్ర అంశాలు అనేకం ఏవైతే అనుకున్న వాటన్నింటినీ కూడా అమలు పరుస్తూ ముందుకు సాగాలని చెప్పని అధికార యంత్రాంగంతో చర్చ జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న రాజన్న ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా అందరం కలిసి పనిచేద్దామని, వేమల పట్టణ ప్రముఖులు కానీ రాజన్న భక్తులు కానీ ఆ సహకారం అందివ్వాలని చెప్పుకొని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.